ప్రియ శ్రోతలు ఈరోజు మన పాఠం ఒకటి పేతురు నాలుగో అధ్యాయం పన్నెండు నుండి పంతొమ్మిదో వచనం వరకు సావధానంగా వినండి ప్రియులారా మిమ్ములను శోధించడానికి మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గుర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు గనుక మీరు ధన్యులు మీలో ఎవడును నరహంతకుడుగా గాని దొంగగా గాని గాని పరుల జోలికి పోయేవాడుగా గాని బాధ అనుభవింపతగదు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలము వచ్చి ఉన్నది అది మన వద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది నీతిమంతుడే రక్షించబడడము దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారు కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి ప్రియశ్రోతలు వింటున్నారా అగ్ని వంటి మహాశ్రమలో మీరున్నారా ఇది మీకొక అగ్ని పరీక్ష ఇదేదో వింత అనుకుంటున్నారా ఆశ్చర్యపోతున్నారా ఇంత తీవ్ర బాధ ఎవరికీ కలుగలేదు అనుకుంటున్నారా శ్రమల తీవ్రతను బట్టి ఇంత కఠోర శ్రమలు ఎవరికీ రావు నాకే వచ్చాయి అనిపిస్తుంది అలా కాదు ఇలాంటి శ్రమలు అనుభవించిన వారెందరూ ఉన్నారు నీ ముఖాన్నే పొద్దుపొడవలేదు అపస్తరుల కార్యములు తొమ్మిదో అధ్యాయం పదహారో వచనంలో ప్రభువు పౌలును గురించి అన్నాడు ఇతడు నానామము కొరకు ఎన్ని శ్రమలనుభవించాలో నేను ఇతనికి చూపుతాను పౌలు తన శక్తిని మించి శ్రమలనుభవించాడు నీ శ్రమలే వింత అనుకోవద్దు ప్రతి ఒక్కరికీ శ్రమలన్నీ తన వచ్చి పడ్డాయి అనిపిస్తుంది శ్రమలు నాకే ఎందుకు రావాలి అని ప్రశ్నిస్తాము ఈ శ్రమలు మన విశ్వాసానికి పరీక్ష శ్రమలబడిలో ఇవి విశ్వాస పరీక్షలు దేవుని బిడ్డలకు శ్రమలు ప్రమాదవశాత్తు రావు అవి విశ్వాస జీవితంలో సాధారణ పరీక్షలు ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు విశ్వాసులు ఇదేదో ప్రత్యేకంగా మీకు జరిగింది అనవద్దు అందరికీ వచ్చే పరీక్షలే ఇవన్నీ అగ్ని పరీక్షలు ఇబ్బందుల కొలిమి వెండి బంగారాలను పెట్టిన అనుభవం లాంటిది వెండిలో మష్టు పోతుంది అది ప్రకాశిస్తుంది దేవుని వాక్యంలో ఈ పరమసత్యం అనేక చోట్ల మనకు ప్రబోధం చేయబడింది పేతురు స్వానుభవం ఇది తాను ప్రభువు కోసం హతసాక్షి కాబోతున్నాడు గనిలో నుండి నుండి కొలిమిలో నుండి అగ్నిలో నుండి బంగారం శుద్ధి చేయబడి వస్తుంది పుటం పెట్టబడిన బంగారం శుద్ధి చేయబడిన సువర్ణం సమ్మెటపోట్లకు గురి అయిన ఖనిజం దాన్ని వెలికితీసి అగ్నిలో శుద్ధి చేసినప్పుడే అది ప్రకాశిస్తుంది లేకపోతే అది గనిలోనే ఉండిపోయి నశిస్తుంది క్రైస్తవ జీవితములోని కృపామహిమ ఇదే వెండి బంగారు నాణ్యాలు చలామణిలో ఉన్నాయి ఇవి దేవుని నాణ్యాలు వాటిపై మన దేవుని ఆత్మముద్ర ఉంది సోదరీ సోదరులారా మనం దేవుని ఆస్తి స్వాస్థ్యం ఆయన వాడుకునే బంగారు నాణ్యములం క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నారంటే రేపు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందం చెందుతారు మన శ్రమలు మనలను ఏసు రాకడ కొరకై సిద్ధపరుస్తాయి రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచనంలో పౌలన్నాడు మనము పిల్లలమైతే వారస్సులము అనగా దేవుని వారస్సులం క్రీస్తుతో కూడా మహిమ పొందటానికి ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం క్రైస్తవ జీవితంలో సులభ పద్ధతులంటూ ఉండవు రక్షణ అనేది దేవునితో బల్లభోజనం వన వనసంతర్పణేమీ ఉండదు కోసం ఏసుతో శ్రమపడాలి ఆయన న్యాయపీఠమెదుట మన శ్రమలు మన కన్నీరు అంతా లెక్కలోకి వస్తాయి పౌలు పేతురు అనుభవించిన శ్రమలతో పోల్చి చూస్తే మన శ్రమలు ఏపాటివి మనమంతా పరలోకంలోకి వెళ్లడానికి ఇక్కడ శ్రమల బడిలో కృతార్థులమవ్వాలి శ్రమలు లేకుండా క్రైస్తవ విశ్వాస జీవితమే లేదు శ్రమలు మనలోకి ఆధ్యాత్మిక పరిపక్వతను తెస్తాయి క్రైస్తవ జీవితం పూలపాన్పు కాదు ఎన్నో శ్రమలను ఎదుర్కోవలసి వస్తుంది కష్టనష్టాలలో క్రైస్తవ కుటుంబాలు ఆధ్యాత్మికంగా ఎంతో బలపడతాయి మన కన్నీళ్లలో కడగండ్లలో మన అనుభవాలు అందంగా ఎదుగుతాయి మన అంతరంగం క్షాళితమవుతుంది క్రీస్తు నామము నిమిత్తము నిందపాలయ్యారా అయితే మీరు ధన్యులు ఎందుకనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు దేవుని ఆత్మ మహిమాస్వరూపి అయిన ఆత్మ నీవు దేవుని బిడ్డవు అనడానికి ధృవీకరణ పత్రాలే శ్రమలు శ్రమానుభవం మన సహనశీలం మన విజయానికి రుజువులు నీవు హాయిగా ఏ కష్టము నష్టమూ లేకుండా ఉన్నావు అంటే నీవసలు దేవుని బిడ్డవేనా అని ప్రశ్న అడగాలనిపిస్తుంది వారు దేవుణ్ణి దూషిస్తే నీ వైఖరి ప్రభువును మహిమపరుస్తుంది ఒకచోట పెద్ద భూకంపం వస్తే అందరూ హాహాకారాలు చేస్తూ అటూ ఇటూ పరిగెడుతూ ఉంటే ఒక అమ్మాయి నడివీధిలో నిలిచి శ్రావ్యంగా పాట పాడుతోంది గొప్పదేవా ఈ చిన్ని భూగోళాన్ని ఊపుతున్నావా ఈ పాటతో అందరూ ఏకీభవించాల్సిందే నరహంతకులు దొంగలు దుర్మార్గులు పరుల విషయాలలో అనవసరంగా జోక్యం కలిగించుకునేవారు దానికి ఫలితంగా బాధకు శిక్షకు గురి అవుతారు అలాంటి బాధలు దేవుని బిడ్డలకు తగినవి కావు ఉబుసుపోక కబుర్లలో సౌశీల్య హత్య జరుగుతుంది పౌలు పేతురు యాకోబు నాలుకను గురించి ఒకే మాట చెప్పారు ఇతరులను నాలుకతో కొందరు రంపపు కోత కోసి చంపినంత పాపం చేసి శిక్ష అనుభవించటం సరైనదే దేవుడు పాపంతో ఎవరిని శోధించడు క్రైస్తవుడైనందుకు శ్రమలు వస్తే క్రైస్తవుడనిపించుకోవడం దేవునికి మహిమ చెరసాలలో బంధించబడిన వ్యక్తి తన విశ్వాసం కోసం శ్రమపడుతున్నవాడైతే అతని సాక్ష్యం ప్రభువును మహిమపరుస్తుంది తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమవుతోంది ఆ కాలం ఇప్పుడు వచ్చే ఉంది విశ్వాసులందరూ దేవుని న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి దేవునికి లెక్క అప్పగించాలి రెండు కొరింతి ఐదో అధ్యాయం పదో వచనం తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి క్రైస్తవ విశ్వాసులందరూ క్రీస్తు న్యాయపీఠమెదుట లెక్క అప్పగించాలి తీర్పు దేవుని ఇంటి దగ్గరే ఆరంభమైతే సువార్తకు లోబడని వారి గతేమిటి అని పేతురు ప్రశ్నిస్తున్నాడు అందరికీ తీర్పు దినం ఉంది ఆయన మన పాపశిక్ష తానే భరించాడు అయితే మనం ఆయన మహిమార్థం జీవించకపోతేనో తీర్పు తప్పదు అలాంటప్పుడు సువార్తను బొత్తిగా ఎరగని వారికి వినని వారికి అవిధేయులైన వారికి కలగబోయే తీర్పు ఎంత తీవ్రమో ఊహించగలరా నీతిమంతుడైనా దేవుని క్రమశిక్షణను తప్పించుకోలేడు అలాంటప్పుడు భక్తిహీనులు పాపులు ఏమైపోతారో యోచించండి నీతిమంతుడైతే యేసుక్రీస్తు మరణము వల్ల క్రీస్తునందలి విశ్వాసము వల్ల రక్షించబడతాడు గనుక సరిపోయింది లేకపోతే మన గతి ఏమై ఉండేది దేవుని రక్షణ నాకు మనకు ప్రాప్తించటం గొప్ప అద్భుతం రక్షణ పొందనొల్లని వారి భవిష్యత్తు మహాఘోరం మనము అగ్నిలో నుండి తీయబడిన కొరివి వారము యేసుక్రీస్తు మన పాపాలకు తన రక్తమూల్యం చెల్లించాడు మన పాపాలు క్షమించాడు దేవునికి స్తోత్రం దేవుడు ఎలాంటివాడో చూచారా దేవుని బిడ్డలైనా వారు పాపం చేస్తే ఆ విషయంలో తీర్పు తీర్చకుండా విడవడు మరి క్రీస్తును బొత్తిగా ఎరగని వారికి మరి ఎంత ఎక్కువైన శిక్షావిధి ఉందో గ్రహించండి మానవతకు ఒకే నిరీక్షణ ఉంది ఏసే రక్షణ మార్గం మరో మార్గం లేదు నేను మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు ఏసే ఏకైక మార్గం సత్య జీవ మార్గం బాధపడేవారు వారి శ్రమలు దేవుని చిత్తప్రకారమైనవైతే వారి సత్ప్రవర్తనకు గొప్ప బహుమానం ఉంది అటివారు నిశ్చింతగా తమను తాము దేవునికి సమర్పించుకుంటారు రెండు తిమోతి మొదటి అధ్యాయం పన్నెండో వచనంలో పౌలన్నాడు నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోయే ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకుంటున్నాను పౌలు ఆయనకు అప్పగించిందేమిటి పౌలు క్రీస్తు యొద్దకు వచ్చాడు రాగానే అంతా ఆయనకే అప్పగించాడు తనకు ఏమి లాభకరమైనవి అనుకున్నాడో అవన్నీ ప్రభువుకే ఇచ్చివేశాడు అన్నీ పోగొట్టుకొని క్రీస్తును సంపాదించుకున్నాడు తనకున్న ఎనిమిది ఆధిక్యతలను ఆయనకే అప్పగించాను అన్నాడు ఫిలిప్పి పత్రిక మూడో అధ్యాయం ఒకటి నుండి ఆరో వచనం వరకు నా ఎనిమిదో రోజున సున్నతి పొందాను ఇస్రాయేలు వంశకుణ్ణి బెన్యామీను గోత్రికుణ్ణి హెబ్రియులలో హెబ్రియుణ్ణి ధర్మశాస్త్రం విషయంలో పరిసయుణ్ణి ఆసక్తి విషయం సంఘాన్ని హింసించిన వాణ్ణి ధర్మశాస్త్రీయమైన నీతి విషయం అనింద్యుణ్ణి అయితే ఏవేవి నాకు లాభకరములై ఉండేవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను క్రీస్తును సంపాదించుకున్నాను నాకదే చాలు ఆయన నీతిని కలిగిన వాడనై ఆయన పునరుత్న బలము నెరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకున్నాను అదంతా వదిలించుకున్నాను దాన్ని నేను నమ్మను నేను క్రీస్తునే నమ్ముకున్నాను శ్రమబాధితులు నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి ప్రియశ్రోత నీవు యేసుక్రీస్తును గాఢంగా నమ్మావా నీకున్న విలువైనవి బ్యాంకులో లాకరులో దాచిపెట్టుకుంటావు గదా రాత్రిపూట నిశ్చింతగా పడుకొని హాయిగా నిద్రపోతావు అలాగే నిన్ను నీవు క్రీస్తునందు క్రీస్తుకు అప్పగించుకో అప్పుడు నిన్ను గురించి నీకే చీకూ చింతా ఉండదు నీ ఆత్మను సృష్టికర్తకు అప్పగించుకో అప్పుడు నీవు మరణాంధకారపు లోయలో సంచరించాల్సి వచ్చిన భయపడవు ఆయనే నీ భారం వహిస్తాడు నీ గురించిన బాధ్యత అంతా ఆయనదే పరిస్థితులను మించిన స్థితిని ఆయన మనకు వాగ్దానం చేశాడు సర్వకాల సర్వావస్థల్లో ఆయన కృప మనకు చాలు సోదరీ సోదరులారా ఈ అధ్యాయంలో త్రికాలాత్మకమైన సందేశం ఉంది ఒకటి నుండి ఆరో వచనం వరకు భూతకాలాన్ని గురించి అనగా తిరిగి జన్మించిన వారు తమ గత జీవితం చేత ప్రభావితులు కాకూడదు గతము గతించింది వీరు ఇప్పుడు క్రీస్తునందు నూతన సృష్టి ఇక మీదట వ్యర్థ ప్రవర్తనతో సమయాన్ని వృధా చేయకూడదు జీవితంలో మిగతా కాలం సద్వినియోగపరుచుకోవాలి ఏడు నుండి పదకొండవ వచనం వరకు వర్తమాన కాలాన్ని గురించి శ్రద్ధ కలిగి ఉండాలి అని చెప్పబడింది విశ్వసనీయులమై ప్రభువు మనకు అప్పగించిన పని చెయ్యాలి కలిగి విశ్వాసులు పరస్పరం ఉపకార బుద్ధితో ప్రవర్తించాలి తలాంతులు వరాలు ఇతరులకు సేవ చేసే ఉద్దేశ్యంతో వినియోగిస్తూ ఉండాలి ఒకటి పేతురు నాలుగో అధ్యాయం పన్నెండు నుండి పంతొమ్మిదో వచనం వరకు భవిష్యత్ కాలానికి చెందిన హెచ్చరిక అగ్ని వంటి శ్రమ రాబోతోంది మంచి సాక్ష్యం కలిగిన వారై ప్రభువును మహిమపరచండి భయపడకండి భవిష్యత్తు కోసమై సిద్ధపడండి ఆ కాలంలో రోమా చక్రవర్తి నీరో క్రైస్తవులను హింసించాడు ఇప్పుడు సంఘం రాబోయే శ్రమలను గురించి ధైర్యంగా ఉండాలి యేసుక్రీస్తుకు చెందినవారు ఆయన శ్రమానుభవంలో పాలివారు ఆ తరువాత ఆయన మహిమలో కూడా పాలివారవుతారు యుగ సమాప్తి పర్యంతమూ మనతో ఉంటానని ఆయన మనకు అభయ వాగ్దానమిచ్చాడు క్రైస్తవ సాక్ష్యం గురించి శ్రమపడాల్సి వస్తే సిగ్గుపడకూడదు అది మన ఆధిక్యం పేతురు యోహాను సువార్త ప్రకటించినందుకు ఎంతగానో హింసించబడ్డారు అపస్తుల కార్యములు ఐదో అధ్యాయం నలభై ఒకటో వచనంలో వారేమన్నారు వారికేమనిపించింది ఏసునామము కొరకు అవమానము పొందడానికి పాత్రులని ఎంచబడినందున వారు సంతోషిస్తూ మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయారు కావాలని శ్రమలను కోరుకొని తెచ్చిపెట్టుకోవద్దు అవి వస్తే తప్పించుకొని రాజీ పడవద్దు పారిపోవద్దు ప్రభువు చెప్పినట్లే ఆయన అప్పగించిన పని చెయ్యాలి ఎంత కష్టమైనా ఆయన చెయ్యమన్న పని చెయ్యాలి హెబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం ఏడో వచనం తండ్రి శిక్షించని కుమారుడెవడు విశ్వాసులైనా సరే వారిలో ఏ పాపమున్నా దేవుడు శిక్షించకుండా విడువడు క్రమశిక్షణ ద్వారా మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటాము మనల్ని గుణపరచడానికి మన విశ్వాసాన్ని మెరుగుపరచటానికి దేవుడు శిక్షిస్తాడు ఆయన నమ్మకమైన సృష్టికర్త ఆయనకు మనల్ని మనం ఇక్కడే ఇప్పుడే సమర్పించుకుందాము పాఠం సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్